సర్క్లాస్ అంటే ఏంటి ఇది ఎప్పుడు అవసరం పడుతుంది అని ఒక సోదరి అడిగారు ఇందుకు సమాధానమే ఈ వీడియో సర్వైకల్ సర్క్లాస్ అని కూడా పిలువబడే ఈ ప్రొసీజర్ ప్రధానంగా ప్రీమెచ్యూర్ డెలివరీని నివారించేందుకు చేస్తారు అందుకోసం సర్విక్స్ ని మూసి ఉంచేందుకు కుట్లు లేదా సింథటిక్ టేప్ వాడవచ్చు షార్ట్ సర్విక్స్ అంటే ఉండవలసిన పొడవు కంటే తక్కువ లెంగ్త్ ఉన్న సర్విక్స్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ప్రెగ్నెన్సీ నెలలు గడిచే కొద్దీ సర్విక్స్ లెంగ్త్ నెమ్మదిగా తగ్గుతుంది సహజంగానే సర్విక్స్ లెంత్ తక్కువగా ఉన్నా అంటే ఇరవై నాలుగు వారాల ప్రెగ్నెన్సీకి ముందు సర్విక్స్ లెంత్ ఇరవై ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ సింగిల్ బేబీ క్యారీ చేసే స్త్రీకి వర్తిస్తుంది అలాగే ఒకరికంటే ఎక్కువ బేబీస్ గర్భంలో ఉన్నా అంతకుముందు సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి నొప్పులు లేకుండా సర్విక్స్ డైలెట్ అయ్యి ప్రెగ్నెన్సీ పోయినా లేదంటే ప్లాస్ ఎంటా నుంచి విడిపడిన కారణంగా ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్ లో సెర్విక్స్ ఎలాంటి నొప్పి రాకుండా డైలెట్ అయిపోయి అప్పటికీ ఒకసారి సర్క్యులాజ్ అయినా ఇవన్నీ పలు కారణాలుగా చెప్పుకోవచ్చు అలాగని ప్రీ డెలివరీ అయ్యే అవకాశాలున్న అందరికీ సర్కులాస్ సూచించడం జరగదు ఇంతకు ముందు చెప్పుకున్న ప్రధాన కారణాలతో పాటుగా మరిన్ని కారణాలను వైద్యులు పరిశీలించి సర్క్యులాస్ చేసే వీలుంది అవి యాక్టివ్ వెజైనల్ బ్లీడింగ్ అవుతున్న వారిలో ప్రీటర్మ్ లేబర్ మొదలైన వారిలో యుటరస్ లో ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఉమ్మ నీరు సంచి బ్రేక్ అయ్యి వాటర్ లీక్ అవుతున్నా గర్భిణీ వయస్సు ఎక్కువగా ఉన్నా పిండంలో నిర్మాణ లోపాలు ఉన్నా ఉమ్మ నీటి సంచి సర్విక్స్ నుంచి బయటకు జారిపోయి ఉంటే సర్కలాస్ చేసే అవకాశాలున్నాయి జనరల్ లేదా లోకల్ ఎనాస్థిషియా ఇచ్చి యోనీ గుండా చేసే ప్రొసీజర్ ఇది లాప్రోస్కోపిక్ గా కూడా చేయవచ్చు ప్రొసీజర్ చేసేటప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయం పడవచ్చు సర్విక్స్ దాకా చేరి సర్విక్స్ కొనకు రెండు లేదా మూడు గుట్లు వేసి మూసివేస్తారు రెండు మూడు వారాలలో వేసిన సూచర్స్ హీలైపోతాయి ఈ ప్రొసీజర్ అయిన తర్వాత కొద్ది చుక్కల బ్లీడింగ్ మూత్ర విసర్జన సమయంలో నొప్పి కొన్ని రోజుల పాటు ఉండొచ్చు ప్రొసీజర్ అయిన తర్వాత ఆయా స్త్రీలలో కండిషన్ అబ్జర్వ్ చేసి ఇంటికి పంపిస్తారు సాధారణంగా ముప్పై ఏడు వారాల ప్రెగ్నెన్సీ తర్వాత లేదా ప్రీటర్మ్ లేబర్ మొదలైనప్పుడు సర్క్లస్ రిమూవ్ చేస్తారు సర్క్లస్ వల్ల ఉపయోగం ఎంత ఉంది అనేది ఆయా లో మొదటి నుంచే వారి కండిషన్స్ ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఏ వీక్ లో సర్క్లజ్ వేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎమర్జెన్సీగా వేసే సర్క్లజ్ ముఖ్యంగా అప్పటికే సర్విక్స్ లో మార్పులు మొదలైనా లేదంటే అప్పటికే ఉమ్మనీటి సంచి జారిపోయినా ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు అప్పటికి వారికి ఉన్న కారణాలను బట్టి గర్భిణీల్లో పన్నెండు నుండి పద్నాలుగు వారాల ప్రెగ్నెన్సీలో కనుక సర్కలాస్ చేస్తే ఫలితం ఉంటుంది అత్యధికంగా ఇరవై నాలుగు వారాల ప్రెగ్నెన్సీ దాకా చేసే వీలుంది ఎమర్జెన్సీగా వేసే సర్క్లాస్ లో సక్సెస్ కేవలం నలభై నుండి అరవై శాతం ఉంటుంది ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎలెక్టివ్ గా వేయించుకుంటే సర్క్లాస్ తో ఎనభై నుండి తొంభై శాతం సక్సెస్ ఉంటుంది సరైన సమయంలో వేసే సర్క్లాస్ తో కనీసం ముప్పై ఏడు వారాల దాకా డెలివరీని ఆపే వీలుంది హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్